విదేశాల నుంచి వచ్చిన వాళ్లు శత్రువులుగా మారొద్దు, పాస్పోర్ట్లు సీజ్, అవసరమైతే రద్దన్న సీఎం. సాయంత్రం 6 వరకే షాపులు ఓపెన్, రేట్లు పెంచితే జైలుకు పంపుతామన్న కేసీఆర్. రెండో రోజు రద్దీగా మారిన మార్కెట్లు, డిస్టెన్స్ మెయింటైన్ చేయని సిటీ జనం. తెలంగాణలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో కరోనా కేసుల సంఖ్య 31 చేరింది. మణికొండకు చెందిన 65 వృద్ధురాలికి కరోనా పాజిటివ్గా గుర్తించారు. తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పేషెంట్ 25 నుంచి వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. 65 వృద్ధురాలికి కరోనా పాజిటివ్గా గుర్తించారు. రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 64 మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇది 3 కాంటాక్ట్ కేసు. స్వీడన్ నుంచి వచ్చిన 25 కరోనా పేషెంట్ ద్వారా ఈమెకు కరోనా సోకినట్టు మీడియా బులెటిన్ విడుదలైంది. 25 పేషెంట్ స్వీడన్ నుంచి, ఈ నెల 14 హైదరాబాద్ వచ్చాడు. అతను ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 64 మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇది 3 కాంటాక్ట్ కేసు. స్వీడన్ నుంచి వచ్చిన 25 కరోనా పేషెంట్ ద్వారా ఈమెకు కరోనా సోకినట్టు మీడియా బులెటిన్ విడుదలైంది. 25 పేషెంట్ స్వీడన్ నుంచి ఈ నెల 14 హైదరాబాద్కు వచ్చాడు. అతను ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక మరిన్ని వివరాలు లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఏంటి డీటెయిల్స్ ఏంటి? సాకేత్, రాష్ట్రంలో ఇది 3 కాంటాక్ట్ కేసు. సో ఇప్పటికే కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయని ఆల్రెడీ కర్ఫ్యూ కూడా విధించారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ వచ్చిన కేసు ఇంత క్రితమే వచ్చింది. అయితే ఈ రోజు 3 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇది 4వ కేసు ఈ రోజున. అయితే ఈ 37 ఇయర్స్ మహిళకి ఎలాంటి
ట్రావెల్ హిస్టరీ లేదు, ఈమెకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నుంచి వచ్చింది. అంటే మనం 25 కేసు నుంచి ఇతనికి వచ్చింది, అంటే పేషెంట్ 25 నెంబర్ అతని నుంచి ఈమెకి వచ్చింది. సో ఒకసారి మనం 25 పేషెంట్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి ఇప్పుడు చూడాల్సి ఉంది. ఇతనికి 34 ఇయర్స్, ఇప్పుడు ఎవరైతే పేషెంట్ 25 ఉన్నారో అతనికి 34 ఇయర్స్ మేలు. ఇతను అయితే ఇతను స్వీడన్ నుంచి రావడం జరిగింది. మార్చి 14న హైదరాబాద్కి వచ్చాడు. సో మార్చి 14న ఇతను హైదరాబాద్కి వస్తే తర్వాత ఆఫ్టర్ 6 డేస్ తర్వాత ఇతని 22న అంటే ఈ నెల 22న పాజిటివ్ కేసు వచ్చింది, పాజిటివ్ అని వచ్చింది ఈయనకి. సో అప్పటి నుంచి కూడా ఈయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అంటే 22నే ఈయనకి పాజిటివ్ వస్తే తర్వాత ఇవాళ మళ్ళీ 24 మరో 2 డేస్ లోనే ఐ థింక్ 64 ఇయర్స్ కాబట్టి ఈమె ఖచ్చితంగా పేషెంట్ 25కి ఈమె ఖచ్చితంగా తల్లి అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆమెకి వచ్చినట్లుగా తెలిసింది. సో ఇప్పటికి ఈమెకే ట్రీట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, కాకపోతే 64 ఇయర్స్ కాబట్టి ఖచ్చితంగా ఈమెకి స్పెషల్ గా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు కొడుక్కి 34 ఇయర్స్, అతనికి నార్మల్ ట్రీట్మెంట్ ఉంటుంది, పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ 60 ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రం స్పెషల్ గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇతను ఈమె గాంధీలో ఉందా లేదు అంటే చెస్ట్ హాస్పిటల్లో, ఫీవర్ హాస్పిటల్, ఇలా ఈ ఇప్పుడు అందరినీ గాంధీలో పెట్టడం జరగట్లేదు. అయితే ఇప్పుడు పాజిటివ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా ఈమెను వెంటనే గాంధీకి షిఫ్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇక ఇప్పుడు ఇది 3వ కాంటాక్ట్ కేసు కాబట్టి చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఎవరైతే ఇండోనేషియా నుంచి వచ్చిన వాళ్ళతో తిరిగిన వ్యక్తి కరీంనగర్ చెందిన ఆయనకి ఆల్రెడీ 24 ఏళ్ల అబ్బాయికి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ తండ్రి నుంచి కొడుకు కూడా వచ్చింది, దుబాయ్ నుంచి వచ్చారు, 2వ కాంటాక్ట్ కేసు. సో ఇప్పుడు ఇది 3వ కాంటాక్ట్ కేసు. ఇప్పుడు ఏంటంటే కొడుకు నుంచి తల్లికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. సో పాజిటివ్ కేసులు ఒకవైపు పెరుగుతున్నాయి, మరోవైపు కాంటాక్ట్ కేసులు కూడా పెరగడంతో రాష్ట్రం మరింతగా అప్రమత్తమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి ఎవరికైతే ఒక్కసారి పాజిటివ్ కేసు వస్తుందో కనీసం వాళ్ళు సస్పెక్ట్ అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి టెస్టులు చేయిస్తున్నారు. కాకపోతే మనం ఫస్ట్ దుబాయ్ నుంచి వచ్చిన కేసు విషయంలో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి రాలేదు. కానీ ఈ ఇప్పుడు మాత్రం చూస్తుంటే కాంటాక్ట్ పర్సన్స్ కూడా వస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాల్సిందే. అందుకనే రాష్ట్రం నుంచి ఎవ్వరు కూడా బయటికి రావద్దు, వస్తే మాత్రం ఊరుకునేది ఉండదు, ఖచ్చితంగా జైల్లో పెడతాం, కార్లు సీజ్ చేస్తామని కూడా ఇంతకుముందు కేసీఆర్ చెప్పారు. మరోవైపు మన దేశ ప్రధాని అతను కూడా చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఊరుకునేది ఉండదు. మరోవైపు ఇప్పటివరకు 31 వరకునే అన్నది 21 రోజులు ఖచ్చితంగా అందరూ ఇంట్లోనే ఉండాలన్నారు. ఎందుకంటే ప్రపంచంలో చూస్తే ఇప్పటికే ఈ మహమ్మారికి అందరూ కూడా భయపడుతున్నారు, ఇప్పటికే చాలా దేశాలు వణికిపోతున్నాయి. కానీ అలాంటి పరిస్థితుల్లోకి మన దేశం వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఇంత స్ట్రిక్ట్ గా వీళ్ళు రూల్స్ పెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా అయితే ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి, కానీ కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయాలి ముందు. వచ్చిన వాళ్ళని ఎలాగో వాళ్ళు వైరస్ ఉంటే గనక దాన్ని ఆపడానికి మన వల్ల కాదు, కానీ ఆ వచ్చిన వాళ్ళ నుంచి మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ కి రాకూడదు అని చెప్పి ఇంత స్ట్రిక్ట్ గా రూల్స్ ను పెట్టారు. దాంతో పాటు ఏంటంటే వచ్చిన వాళ్ళకి స్టాంప్ వేసి బయటికి వదిలినా కూడా వాళ్ళు కూడా ఎక్కడ ఉండట్లేదు, బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ క్వారంటైన్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ అయితే మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికో జాబ్కో వెళ్ళుండొచ్చు, కానీ వాళ్ళకు వస్తే వాళ్ళు ఆ రోగం నుంచి బయటపడతారు, వైరస్ నుంచి. కానీ పెద్దవాళ్ళకు వచ్చిందంటే మాత్రం వైరస్ నుంచి బయటపడాలంటే చాలా కష్టం. అందుకనే వీళ్ళు చాలా వరకు ఏంటంటే వచ్చిన వాళ్ళని ముందు మీరు ఇంట్లోనే ఉండండి, మీరు బాగుంటే ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది అని చెప్పి వాళ్ళని చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సరే మన కొడుకే కదా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుందాం అనే పరిస్థితి అయితే ప్రెసెంట్ లేదనే చెప్పాలి. సో ఇప్పుడు చూసారు కదా ఆ 34 ఇయర్స్ పేషెంట్ 25 ఎవరైతే ఉన్నారో అతను కేర్ఫుల్ గా ఉండి ఉంటే నిజంగా తల్లికి ఇలాంటి పరిస్థితి రాదు. ఒక ఇంతకు ముందు కేసీఆర్ కూడా మాట్లాడుతూ తండ్రి కొడుక్కి ఈ జబ్బుని ఇచ్చాడు అని కూడా మాట్లాడటం జరిగింది మొన్న 1 వీక్ బ్యాక్. సో ఇప్పుడు ఇతను తల్లికి ఈ జబ్బుని ఇచ్చాడని చెప్పాలి. ఎందుకంటే 64 ఇయర్స్ వాళ్ళు అంటే గనక వాళ్ళకి లంగ్స్ మీద ఎఫెక్ట్ పడగానే ఫస్ట్ అది ప్రాణానికి కూడా ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు మృతులు ఇప్పటి వరకు తీసుకుంటే గనక ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా అరౌండ్ 60 ఇయర్స్ వాళ్ళే ఉన్నారు, కొంతమంది 70 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం తల్లిదండ్రులు కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ, సో వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా సరే వీళ్ళందరూ చాలా కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు గాంధీకి కూడా సస్పెక్ట్లు చాలా పెరుగుతున్నారు. సో వీళ్ళందరినీ టెస్టులు చేసే పనిలో పడ్డారు. సో అక్కడ క్యూ కూడా. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి.
రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. 64 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇది మూడో కాంటాక్ట్ కేసు. స్వీడన్ నుంచి వచ్చిన 29వ కరోనా పేషెంట్ ద్వారా ఈమెకు కరోనా సోకినట్టు మీడియా బులెటిన్ విడుదలైంది. 25వ పేషెంట్ స్వీడన్ నుంచి ఈ నెల 14న హైదరాబాద్ వచ్చాడు. అతను ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరిన్ని డీటెయిల్స్ సంగప్ప అందిస్తాడు. సంగప్ప, ఈ ప్రైమరీ కాంటాక్ట్ కేసు వచ్చింది కదా, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇది చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము సాకేత్, ఎందుకంటే ప్రైమరీ కేసుల సంఖ్య పెరిగిపోతా ఉంది. ఇంత ఇంత ఇది ఇప్పటికి ఇది మూడో కేసు. మీరు చెప్పినట్టు ఫస్ట్ కేసు కరీంనగర్ లో వచ్చింది. కరీంనగర్ లో ఇండోనేషియా వాళ్ళతో కలిసి తిరిగినటువంటి యువకుడికి వచ్చింది. తర్వాత సెకండ్ సికింద్రాబాద్ లో తన తండ్రి ద్వారా వచ్చింది. ఈ రోజు మనం మూడో కేసు, మా ప్రైమరీ కాంటాక్ట్ కేసు చూస్తున్నాం. మూడో కేసు ఇంతకుముందు లక్ష్మణ్ చెప్పినట్టు ఖచ్చితంగా వారి అంటే పేర్లు, వాళ్ళ రిలేషన్షిప్స్ అన్ని ఓపెన్ చేయమంటే దానికి బయట చెప్పట్లేదు కాబట్టి దగ్గరి బంధువు అని మాత్రం మనం చెప్పొచ్చు. చాలా దగ్గర బంధువు ఈ స్వీడన్ నుంచి వచ్చినటువంటి యువకుడికి 64 ఏళ్ళ ఈ మహిళ, 65 ఏళ్ళ ఈ మహిళ ఆయనకి చాలా దగ్గర బంధువు. ఆమె మనం అర్థం చేసుకోవచ్చు ఆమె ఎవరో అనేటువంటి విషయము. సో ఒకవేళ ఎవరికి వారు క్వారంటైన్ లో ఉండకపోతే, ఎవరికి వారు ఐసోలేషన్ లో ఉండకపోతే ఎట్లాంటి ప్రమాదం ఉంటుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ సాకేత్. ఇప్పటికైనా ఇప్పుడే రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయి. ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాపిస్తుంది. ఇది మూడో కేసు ఇది. సో ఇంకా ఇప్పటికే చాలా మంది అనుమానితులుగా ఉన్నారు. వాళ్ళందరూ చాలా మందిని ఇప్పటికి వాళ్ళందరూ అబ్జర్వేషన్ లో పెట్టారు. ఇంతకుముందు సీఎం కేసీఆర్ చెప్పినట్టు రాష్ట్రంలో 36 మంది పాజిటివ్ అయితే ఇది ఇప్పుడు 37వ కేసు ఇది. 37 మందికి పాజిటివ్ ఉంది. 114 మంది అనుమానితులుగా, డౌట్ఫుల్ గా ఉన్న అంటే వీళ్ళ డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్జర్వేషన్ లో పెట్టారు 114 మందిని. సో ఇంకా 114 మందిలో ఎవరికైనా పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ కూడా రావచ్చు. సో ఇట్లాంటి కేసులు ఇప్పుడు అందులో ఇంకా పాజిటివ్ వస్తే వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా ఈ 114 మందిలో కూడా చాలా మంది ఈ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ బంధువులు కూడా ఉండుంటారు అందులో. ముఖ్యంగా మనం ఇప్పుడు స్వీడన్ యువకుడిని తీసుకుంటే ఆయన 14వ తేదీన వచ్చాడు. 6 రోజులు హైదరాబాద్ లో తిరిగాడు. 20వ తేదీ తర్వాత ఆయనకి సిమ్టమ్స్ ఎక్కువైనా అని చెప్పి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అప్పుడు 22 నాడు ఆయన రిపోర్ట్ వచ్చింది. 22న ఆయన పాజిటివ్ కేసుగా గుర్తించారు. 25వ నంబర్ పేషెంట్ గా. 6 రోజులు ఆయన ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఇతర బంధువులతో ఉన్నాడు, ఫ్యామిలీతో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు 22వ తేదీన. సో ఆ 6 రోజులు ఆయన బంధువులతో ఉన్నాడు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, వాళ్ళ బంధువులు బయట ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు, ఈయన ఎక్కడెక్కడ తిరిగి ఉంటాడు. సో ఇవన్నీ ప్రైమరీ కాంటాక్ట్ చాలా జరిగింది. ఆయన చాలా మందితో కాంటాక్ట్ లోకి వెళ్ళిపోయాడు ఆయన. సో ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి గంటికలు. ఇవన్నీ కూడా ఇప్పుడు మూడో కేసు అంటే ఇట్లాంటివి స్టార్ట్ అయిపోతున్నాయి. మనము ఇంతకు ముందు చూసినట్టుగానే మన ఫస్ట్ పేషెంట్ తర్వాత సెకండ్ కేసు దుబాయ్ నుంచి వచ్చినటువంటి యువకుడు, సికింద్రాబాద్ యువకుడు కేసు తర్వాత 12 రోజుల తర్వాత 2వ కేసు వచ్చింది. అప్పటిదాకా మధ్యలో ఒక్క కేసు కూడా లేదు. అందుకే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన దగ్గర ఎట్లాంటి కేసులు లేవు, మన దగ్గర వేడి వాతావరణం ఉంది, మన దగ్గర అవకాశం లేదన్నారు. కానీ తర్వాత మనం సెకండ్ కేసు నుంచి చూసాం. సెకండ్ కేసు నుంచి స్టార్ట్ అయితే ఈ రోజు 37వ కేసు. ఇంత ఫాస్ట్ గా గ్రో అయింది మనం చూస్తున్నాం. ఇంత ప్రధాని చెప్పినట్టు 67 రోజుల్లోనే ఒక 1 లక్ష పేషెంట్లు ప్రపంచ వ్యాప్తంగా రావడానికి 67 రోజులు పడితే చివరికి 3 లక్ష, 2 లక్ష నుంచి 3 లక్షకి రావడానికి కేవలం 4 రోజులు మాత్రమే పట్టింది. 4 రోజుల్లో 2 లక్షల నుంచి 3 లక్షలకి ప్రపంచ వ్యాప్తంగా పేషెంట్లు పెరిగిపోయింది. సో ఆ విధంగా ఇది స్టేజ్ 2 దాటుతున్నప్పుడు చాలా వేగంగా వ్యాప్తి చెందేటువంటి ప్రమాదం ఉంది. అది మన దగ్గర కూడా ఇప్పుడు కనిపిస్తుంది. పూర్తిగా మనం సేఫ్ ఉన్నాం అనుకున్నప్పటికీ కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాపించేటువంటి కేసులు పెరుగుతున్నాయి. సో అందుకే ఇప్పుడు మన అందరం కూడా ఎవరికి వారు ఇంట్లో ఉన్నట్టయితే ఈ ప్రైమరీ కాంటాక్ట్ కేసులే ఉండవు. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి 5-6 రోజులు బయట తిరిగి ఉన్నారు కదా, ఇదే స్వీడన్ వ్యక్తి 6 రోజులు బయట తిరిగి ఉన్నాడు, ఆయన వాళ్ళ బంధువులతో కలిసి ఉన్నాడు. సో దానివల్ల ఆయనకి ఇప్పుడు వాళ్ళ అత్యంత దగ్గర బంధువు మహిళకు వచ్చింది. ఆమె పైగా ఇంతకుముందు లక్ష్మి చెప్పినట్టు 65 ఏళ్ల మహిళ, 60 ఏళ్ల పైన ఉన్న వారికి చాలా వేగంగా దీన్ని వైరస్ తన ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ ఆర్గాన్స్ మీద ఫస్ట్ వాళ్ళ ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది, ఆ తర్వాత మిగతా ఆర్గాన్స్ మీద పోతుంది. సో 60 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని దూరంగా ఉండాలంటే వాళ్ళు బయట తిరగకూడదు, చిన్నపిల్లలు బయట తిరగకూడదు,
గర్భిణీలు కూడా చాలా దూరంగా ఉండాలి ఇట్లాంటి వాటికంటే, అందరు ఎవరికి వారు ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటువంటి స్టేజ్ మన దగ్గర స్టార్ట్ అయింది. ప్రైమరీ కాంట్రాక్ట్ కేసులు స్టార్ట్ అయినాయి మన దగ్గర. ఇది మూడవ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఆగిపోవాలంటే ఎవరు కూడా బయటకు రాకూడదు. ఇది మనం ఈ రోజు వచ్చినటువంటి దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ రోజు 4 కేసులు నమోదైనాయి. 37వ కేసు ఇప్పుడు మనం చూస్తున్నాం, 4వ కేసు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సాకేత్. ఏమాత్రం అప్రమత్తంగా ఉండకపోతే ఖచ్చితంగా ప్రైమరీ కాంట్రాక్ట్ కేసులకి మిగతా వాళ్ళు ఎవరైనా బలి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇది సాకేత్. ఓకే, థ్యాంక్ యూ సంగప్ప. కరోనాను నియంత్రించేందుకు కఠినంగా వ్యవహరిస్తామన్నారు సీఎం కేసీఆర్. లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించాల్సి వస్తుందన్నారు. 24 గంటల కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చిపేత వరకు తెచ్చుకోవద్దని సూచించారు. నిత్యావసరాల ధరల్ని పెంచితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు సీఎం. జనం రోడ్ల మీదకొస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే జైల్లో ఉంటారని హెచ్చరించారు. అత్యవసరమైతే డయల్ 100కు కాల్ చేయండి సూచించారు సీఎం కేసీఆర్. ఈ జబ్బు చాలా పెద్ద మహమ్మారి, యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఒక ఊరికో, ఒక పల్లెకో, ఒక వ్యక్తికో పరిమితమైంది కాదు. ఇది పరిమిత సమస్య కాదు, ఒక ప్రత్యేక సందర్భం, ప్రత్యేక పరిస్థితి. మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. మంచి పద్ధతిలోనే చెప్పి సంజాయించి ముందుకోవాలనే ప్రయత్నాలే ముమ్మరంగా చేస్తాం. ఏ ప్రభుత్వమైనా కూడా దానికి ప్రజలు 100% సహకరించాలి, లేకపోతే ప్రొసీడింగ్స్ ఆగుతాయా అంటే ఆగదు. ఎస్, ఇప్పుడు అమెరికా లాంటి దేశం, అంత పెద్ద మెచ్యూరిటీ ఉండే దేశం, స్థానిక పోలీసులు కంట్రోల్ చేయలేక ఆర్మీని పిలిపించారు, ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ అమెరికా. మన దగ్గర కూడా ఏమవుతుంది? సపోజ్ ప్రజలు పోలీసులకు సహకరించలే, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గానే 24 అవర్స్ కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికి కూడా కంట్రోల్ కాలేదనుకోండి, ఆర్మీ డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితి తెచ్చుకుందామా, అట్లాంటి దుస్థితి మనకు అవసరమా? కొంచెం మనకు మనమే నియంత్రణ పాటించి ఎక్కడ వాళ్ళం అక్కడ ఉంటే అయిపోద్ది కదా. ఒక వ్యక్తి నిర్మల్లో 3 టైమ్స్ తప్పించుకోడు కంటిన్యూ. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏంటంటే, కొత్త వాళ్ళం కూడా ఏదో రకమైనటువంటి నియంత్రణ లేకపోతే కష్టం కాబట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళు నియంత్రణ పాటించి క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఆ క్వారంటైన్లోనే ఉండాలని కోరుతా ఉన్నాం. హోమ్ క్వారంటైన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో గట్టి నిఘా పెట్టమన్నం. వాళ్ళ పాస్పోర్ట్లను కూడా సీజ్ చేయమని చెప్పినాం. వాళ్ళు నకరా ఎక్కువ చేసి కొంతమంది పారిపోతున్నారు కాబట్టి పాస్పోర్ట్లు సీజ్ చేయమని చెప్పినాం. ఇంకా అప్పటికి కూడా బుద్ధి లేని పని చేస్తే వాళ్ళ పాస్పోర్ట్ సస్పెండ్ కూడా చేయిస్తాం. వాళ్ళు ఎందుకంటే పౌర సమాజానికి శత్రువులుగా పరిణమించే వాళ్ళు పౌర సదుపాయాలు పొందడానికి అర్హులు కారు. ఒక వ్యక్తితోని 10 మందికి, 100 మందికి, 1000 మంది కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. మొత్తం సొసైటీకి దెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులలో ఆపదు చర్యలు. జిహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. మన బాధ్యత లేదా? 100% యూ షుడ్ కమ్ ఇన్ టు యాక్షన్ నౌ. అందరూ కూడా దయచేసి ప్లీజ్ జంప్ ఇన్ టు యాక్షన్ ఇమీడియట్లీ. రైతాంగం దయచేసి, కొంత మొక్కజొన్న పంట ఆల్రెడీ వస్తూ ఉంది, వరి పంట ఇప్పుడు వస్తుంది. మొక్కజొన్న కానీ వరి పంట కానీ మొత్తానికి మొత్తం ప్రభుత్వం కొంటది. మీరు ఏం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. మీ కనీస మద్దతు ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లు తీసుకొని రండి. మీకు చెక్స్ ద్వారా మీ బ్యాంకులలో వేస్తారు, ఆటోమేటిక్గా మీ డబ్బులు మీకు సేఫ్గా వస్తాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అయితే ఎట్టి పరిస్థితులలో టౌన్లో ఉండే మార్కెట్ కమిటీకి రావద్దు, అవి బంద్ పెడుతున్నాం. మిమ్మల్ని మార్కెట్ కమిటీకి రానివ్వరు. మీ ఊళ్ళలోనే మీరు అమ్ముకోవాలా? మీకు తగినన్ని సెంటర్లు అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు, కూపన్స్ ఇస్తారు మీకు. ఎవరు ఏ రోజు ఇవ్వాలనేది మార్కెట్ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది మొత్తం అంతా కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేసినాం. ఇది కొంచెం బాధాకరమైన విషయం. కొన్ని కూరగాయల ధరలు, అంటే 3 లక్షల కూరగాయలు సర్ప్లస్ ఉంది మన దగ్గర, ఉండగా కూడా మేము ఎక్కువ ధరలు పెంచుతాం, హోర్డింగ్ చేస్తామంటే ఇక అయ్యా బుచ్చి అంటే అబ్బబుచ్చి అంటే నడవదు. ఎవరైతే రేపటి నుంచి ఎక్కువ ధరకు అమ్ముతారో పీడీ యాక్ట్ పెట్టి డైరెక్ట్గా జైళ్ళకి పంపిస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్ కలెక్టర్స్ ఆర్డర్ ఇచ్చినాం,
అధికంగా ధరలు పెంచి ఈ టైంలోనే ప్రజల రక్తం మిండుకుంటా అని చూసేవాడు ఎవడైనా సరే డెఫినెట్గా కూరగాయల ధరలు పెంచిన వాళ్ళు కానీ నిత్యావసర సరుకుల ధరలు పెంచిన వాళ్ళని కానీ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు సీజ్ చేస్తాం, పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో కూడా పంపిస్తాం. తస్మాత్ జాగ్రత్త ఉండమని చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తుంది, బ్లాక్ లిస్టులో పెడుతుంది, తర్వాత మీరు ఎంత రోధించినా ఎంత ఏడ్చినా మీకు మన లైసెన్సులు రావు. దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని ఇంట్లో ఉండమంటే ఉండలేరు, మీరు విడుదలకు వస్తున్నారు, 5 ఇయర్స్ జైలు వేస్తా అని చెప్పింది. నేను 5 ఏళ్ళు ఇంట్లో ఉండదలుచుకున్నారా, 5 ఏళ్ళు జైల్లో ఉండదలుచుకున్నారా, టేక్ ఎ డెసిషన్, అది మీ ఛాయిస్ అని చెప్పాడు. ఆ దెబ్బతో మొత్తం క్లోజ్ అయిపోయింది. నేను తెలంగాణ ప్రజలకు దయచేసి మీ బిడ్డగా మీకు 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి ప్లీజ్, ఇది ఎవరి కోసమో కాదు, ఎవరు మిమ్మల్ని నిర్బంధించడం కాదు, మనకు మనమే నిర్బంధించుకోవాలి. మనకు మనమే మన కోసం, మన బతుకు కోసం, మన పిల్లల కోసం, మన రాష్ట్రం కోసం ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు చెప్పేది మనం పాటించాలి. మన రాష్ట్రంలో బయటకు పోదామంటే అవకాశం లేదు. అడుగడుగున పోలీస్ చెక్ పోస్టు ఎందుకు పోవాలా, ఇటు పోతారా, పోవడం ఎందుకు, అవసరం లేదు. దయచేసి ప్రజలందరికీ నేను దండం పెట్టి మనవి చేస్తా ఉన్నా, ఒక ఆపత్కాల సమయంలో ఈవినింగ్ 7 o'clock టు మార్నింగ్ 6 o'clock రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి కర్ఫ్యూ ఇంపోజ్ చేసినారు. నిన్నటిదాకా లేదు, కానీ ఇప్పుడు కర్ఫ్యూ ఇస్ ఇంపోజ్డ్. ఒక్క మనిషి కూడా రోడ్డు మీద రావడం లేదు ఎట్ ఎనీ కాస్ట్. ఎవరకు ఏ ఇబ్బంది ఉన్నా డయల్ 100 ఫోన్ చేయండి, మీ ఇంటి దగ్గరికి వాహనం వస్తుంది, మీకు సాయం చేస్తారు. మనిషి వీధిలోకి వస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి, ఇంకా బతిమాలే పరిస్థితి ఉండదు. ఇక పదే పదే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ 4 రోజులు కన్ను మూసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. 2-వీలర్ మీద పోయే వాళ్ళు మార్కెట్కు అత్యవసరంగా పోయే, మీరు ఎందుకంటే మీరు ఎక్కువ దూరం పోలేరు, కూరగాయలు కానీ గ్రాసరీస్ అంటే నిత్యావసర సరుకులు కానీ 3 కిలోమీటర్స్ ఇచ్చినారు ఇక్కడ డీజీపీ గారు, 3 కిలోమీటర్ లోపల ఉంటాయి గ్యారంటీగా, అక్కడ పోయి తెచ్చుకోవచ్చు అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఆపలేకపోతున్నాం అక్కడ ఏం చేస్తామంటే పెట్రోల్ పంపులు బంద్ చేస్తాం, పెట్రోల్ పంపులు క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎస్ యూ టు కట్ ద మూమెంట్ అనుకుంటే ఈ బాధ తెచ్చుకోవద్దు మనం. ఇంకో మాట కూడా నేను చెప్పాలా, ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదంతా ఇష్టమా, సంతోషమా? చాలా దుఃఖం కదా మాకు కూడా. రోజు కొన్ని 100 కోట్ల రూపాయలు ఆదాయం పోతూ ఉంది, అనేకమైన లాస్ వస్తూ ఉంది, చాలా కష్టమైతే మనకు ఎకనామిక్ రాష్ట్రానికి కూడా కష్టం వస్తుంది. అయినప్పటికీ వాటిని దిగమింగుకుంటూ భరించుకుంటూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ ఇలా ఆదేశాలు ఇచ్చినాం. కరోనాను అరికట్టేందుకు ప్రజలంతా ఇంటిలోనే ఉండాలన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ ప్రజలకు నా విన్నపం అంటూ తెలుగులో మాట్లాడారు గవర్నర్. మాస్కులు ధరించాలని, ధైర్యంగా ఉండాలని అన్నారు. కరోనాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మీతో ఉందన్నారు తమిళిసై. తెలంగాణ ప్రజలందరికీ నా విన్నపము, అందరూ ఇంటిలోనే ఉండండి, చేతులు శుభ్రముగా కడుక్కోండి, మాస్కులు తరిచండి, కరోనాను తరుమి కొట్టండి, ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీతో ఉంది. తెలంగాణ ప్రజలందరికీ నా విన్నపము, అందరూ ఇంటిలోనే ఉండండి, చేతులు శుభ్రముగా కడుక్కోండి, మాస్కులు తరిచండి, కరోనాను తరుమి కొట్టండి, ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం మీతో ఉంది. కరోనా మహమ్మారిని దేశం నుంచి వెళ్లగొట్టడానికి కఠిన చర్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. 7 గంటల తర్వాత ఉదయం 6 గంటలలోపు ఎవరిని రోడ్ల మీదకి అనుమతించబోమన్నారు సీఎం కేసీఆర్. దాంతో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇవాళ 7 గంటల తర్వాత బయటకు వచ్చే వాహనదారులపై ఆంక్షలు విధించారు. అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు రావడానికి అనుమతించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రోడ్డుపై వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. దాంతో 7 గంటల తర్వాత సిటీ శివారంలో రోడ్లు ఖాళీగా కనిపించాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అంతర్రాష్ట్ర లారీలను మాత్రమే పోలీసులు అనుమతించారు. కాప్రా ఈసీఐఎల్ చౌరస్తాలో కర్ఫ్యూను పరిశీలించారు రాచకొండ అడిషనల్ సిపి సుధీర్ బాబు. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు అడిషనల్ సిపి. అగేన్స్ట్ గా ఒక వార్క్ లో ఉన్నాం అందరం పకడ్బందీగా. దీని విషయంలో పోలీసింగ్ లో కానీ, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ, డాక్టర్స్ కానీ, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం కంఫర్టబుల్ గా ఫైట్ చేయగలుగుతాం. టైం ఎప్పుడైతే ఉందో మీకు పొద్దున టైం నుంచి ఈవినింగ్ వరకు మీకున్న టైంలోనే మీరు పర్చేజ్ చేయాలి. ఎట్ వస్తే బయట తిరిగితేనే మేము కోరుతున్నాం. బయట తిరిగిన వెహికల్ తప్పకుండా సీజ్ చేస్తాం. దీంట్లో చాలా సీరియస్ యాక్షన్ ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు కూడా ఈ వయోలేట్ చేసిన వాళ్ళను ఫారిన్ నుంచి వచ్చి ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ మధ్యలో వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్వారంటైన్ ఉండి దాన్ని వయోలేట్ చేస్తే కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం, వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం, మా దగ్గర ఉంచుకోవడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళేప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో అందరు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్ కంటిన్యూస్ ఉన్నాయి. దాని మూలంగా మేము ఈ పోలీసింగ్ ఇనిషియేటివ్ చేస్తున్నాం. ఈ ప్రజలందరూ కలిసి చేసిన ఈ మహమ్మారి కట్టడానికి మనం అందరం కలిసి పోరాడాలి. అప్పుడు మనము ఒక ఇటువంటి వైరస్ మన దగ్గర లేకుండా మనం మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో బెటర్ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయాలంటే వీ నీడ్ టు బీ మోర్ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ టు కంటైన్ దిస్ స్ప్రెడ్ ఆఫ్ దిస్ వైరస్. సిటీలో రెండో రోజు కూడా జనం రోడ్ల మీద కనిపించారు. అయితే నిన్న పోలీసుల యాక్షన్ సీరియస్గా ఉండటంతో ఇవాళ రోడ్లపై జన సంచారం కాస్త తగ్గింది. అయినప్పటికీ షాపింగ్ మాల్స్, కూరగాయల దుకాణాల్లోనూ రద్దీ కనిపించింది. ఎక్కడా మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. రాష్ట్రంలో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ముందే ఊహించిన సర్కార్ రాష్ట్రం మొత్తానికి ఈ నెల 31 దాకా లాక్డౌన్ ప్రకటించింది. జనాన్ని ఇంటికి పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆదేశాలిచ్చింది. కరోనా వ్యాప్తి చెందితే ప్రాణాలకే ముప్పు వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది. అయినా జనం మాత్రం ఎలాంటి సూచనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా తిరిగారు. ఆఫీసులు, వ్యాపార సంస్థలకు ఈ నెల 31 దాకా సెలవులు ఉన్నప్పటికీ జనం మాత్రం టూ వీలర్స్ మీద బయట తిరుగుతూ కనిపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికెక్కడా జనాన్ని నిరోధించే ప్రయత్నం చేశారు. సిటీ శివార్ల నుంచి టూ వీలర్స్, ఆటోలు, ట్రక్కుల్లో వచ్చే జనాన్ని అడ్డుకున్నారు. అత్యవసర వస్తువుల్ని తీసుకెళ్లే వెహికల్స్ ను మాత్రమే అనుమతించిన పోలీసులు మిగతా వాళ్లను వెనక్కి పోవాలని ఆదేశించారు. ఇక నిత్యావసరాల పేరుతోనూ సిటీ జనం భారీగా రోడ్ల మీదకొచ్చారు. ఇంటికి ఒక్కరే టూ వీలర్ మీద బయటకు రావాలని ఆదేశాలున్నా పట్టించుకోలేదు చాలా మంది. ఉదయం నుంచే జనం పెద్ద సంఖ్యలో సామాన్లు కొనుక్కోవడానికి బయటకొచ్చారు. సూపర్ మార్కెట్లలో కౌంటర్ల దగ్గర కనీసం మీటర్ దూరం పాటించాలన్న సంగతి కూడా మర్చిపోయారు. మాల్స్ లో 20 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తామని బోర్డులు పెట్టినా వాటిని పట్టించుకోలేదు చాలా మంది. మాల్స్ బయట కూడా పెద్ద ఎత్తున క్యూ కట్టారు జనం. అయితే క్యూ లైన్లలో ఉన్నవారు కనీసం దూరాన్ని పాటించలేదు. రైతు బజార్లు, బయట మార్కెట్లలో కూరగాయల ధరలు బాగా ఉన్నాయని, అందుకే మాల్స్ కు క్యూ కట్టినట్టు కొందరు కస్టమర్స్ చెప్పారు. 20-30 రూపాయలున్న కూరగాయలు 100 నుంచి 200 దాకా అమ్ముతున్నారని అన్నారు. కూరగాయల ధరలు అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడ సక్క వెయింగ్ మిషన్ లేదు, సక్కగా ఒక అది లేదు, ఏం ఒక లైన్ లేదు, ఒక ఏమి అదే లేదు. ఓవర్ రేట్, బయట ఇక్కడ మాత్రం రీజనబుల్ రేట్ ఉన్నది. ఇప్పుడు మిర్చి బయట 300 అట, ఇక్కడ వీళ్ళు 69 కేజీ ఇస్తుంది. నిన్న 10 రూపాయలు ఉన్న టమాటాని 100 రూపాయలు కమ్మినారు నిన్న. ఈరోజు గ్రీన్ చిల్లీని 200 కమ్మినారు. సో అందుకని ఇంతమంది ఇక్కడ రావాల్సి వచ్చింది. కరెక్ట్గా మెయింటైన్ చేసి కరెక్ట్ రేట్ల ప్రకారంగా ఇచ్చినట్టయితే ఈ దగ్గర ఇంత పెద్ద లైన్లో నిలబడి ఇక్కడ గంటలు నిలబడి కొనాల్సిన అవసరం లేదు. ఇక్కడ కరెక్ట్ సిచ్యువేషన్ కూడా లేదు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఒక నిలబడాలి, చెప్పాలి. శానిటైజర్ లాంటివి అక్కడ లేవు, ఎవరు కూడా సరిగ్గా శానిటైజర్ కూడా వేయట్లేదు. దీని మీద ప్రభుత్వం కొంచెం చూసి చర్యలు తీసుకొని కొంచెం దాన్ని చెక్ చేసినట్టయితే బాగుంటుంది. రోడ్లు, సూపర్ మార్కెట్లతో పాటు రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లు కూడా జనంతో బిజీ బిజీగా కనిపించాయి. రేట్లు ఎక్కువ పలకడం, పండుగ కూడా ఉండటంతో కూరగాయల్ని భారీగా కొనుగోలు చేశారు. వారం 10 రోజులకు సరిపడా కూరలు కొంటూ కనిపించారు. చాలా కొద్ది మంది మాత్రమే మార్కెట్లలో మాస్కులు ధరించి కనిపించారు. అయితే రేట్లు మాత్రం సోమవారం కంటే కొంచెం తక్కువగా ఉన్నట్టు వ్యాపారులు తెలిపారు. నిన్న రేట్లు డబుల్ అయినాయి, డబుల్ అవడం నిన్న కుల్ల ఉన్నందుకు మాల్ ఫుల్ వచ్చింది, డౌన్ అయినాయి. కంగారు పడుతున్నారు, దొరకవు, ఏవి దొరకవు, అయిపోతాయి, 10 రోజులు లేకపోతే ఇబ్బంది పడతామనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ అది కాదు నిజం. నిజం ఏంటంటే మనం సొంతంగా సీగా మనం ఇళ్ళలోనే ఉండగలిగి అవసరమైనప్పుడు ఒక్క మనిషి కనుక వచ్చి తెచ్చుకునేటైతే ఈ జనం కూడా పెరగరు. ఒకళ్ళు 3-4 వస్తున్నారు బయటికి, అది రాకుండా చూడడం మన యొక్క బాధ్యత. మన సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారు చాలామంది. ఏమవుతుందిలే, ఏమవుతుందిలే అనుకున్నారు. దీన్ని మాత్రం చూడని ప్రజల్లో మనలో మనకు రావాలి, మాలో మాకు ఉండాలి. మాకు ఆఫీస్ సెలవు ఇచ్చేది కానీ రేపు పండగ కాబట్టి నేను ఒక్కడిని వచ్చి తీసుకెళ్దామని వచ్చాను. రేట్లు పెంచారు తప్ప
కొనేటప్పుడు మాత్రం వాళ్ళు తక్కువనే ఉంటున్నారు. తప్ప రేట్లు మాత్రం పెంచి అమ్ముతున్నారు. ఇక్కడ రేట్లు ఏం మాత్రం కంట్రోల్ కాలే, తగ్గించి అమ్మలేరు. రేట్లు పెరిగాయని కొందరు కస్టమర్లు వాపోయారు. అయితే మరికొందరు మాత్రం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత పాటించాలన్నారు. కనీసం జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని కోరారు. నిత్యావసరాలు కూరగాయల ధరలు హై రేట్లకు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. రేట్లు పెంచి అమ్మితే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పీడీ యాక్ట్ పెడతామన్నారు. దాంతో రేట్లు అదుపులోకి వస్తాయని జనం భావిస్తున్నారు. మార్చి 31 వరకు తెలంగాణ సర్కార్ లాక్డౌన్ ప్రకటించడంతో జిల్లాల్లో ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. మొదటి రోజు జనం రోడ్లపైకి వచ్చినా రెండో రోజు మాత్రం చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు కరోనా వైరస్ నివారణకు గ్రామాలే స్వయంగా నడుం బిగించాయి. తమ గ్రామాలకు రాకపోకలు నిలిపేశాయి. కరోనా వైరస్పై గ్రామ పంచాయతీ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి, దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామాల్లో కరోనా వైరస్ నివారించడంలో భాగంగా చర్యలు తీసుకున్నారు గ్రామస్తులు. తమ గ్రామాలకు రాకపోకలు నిలిపివేశాయి. తమ గ్రామాల నుంచి బయటకి, ఇతర గ్రామాల నుంచి తమ గ్రామాలకు రాకుండా రోడ్డుపై కంచె వేశారు. లాక్డౌన్ లో భాగంగా ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావద్దన్నారు. కరోనా వైరస్ గురించి అవగాహన చెప్పడం జరిగింది. ఇంట్లోనే ఉండాలి, అందరూ బయట తిరగొద్దని మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి మా ఊరికి ఎవరు రావద్దు. అత్యవసర సమయంలో తప్ప వేరే సమయంలో బయట తిరగద్దు. మరి 6 గంటల తర్వాత ఎవరు బయట కనిపించొద్దు అని చెప్పేసి నిన్నటి నుండి తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. కరోనా వైరస్ ఏదైతే ఉందో దాని ఉద్దేశంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏ ఊర్లో ఉన్న ప్రజలు ఆ ఊళ్ళనే ఉండాలనే ఉద్దేశంతో మా ఊర్లోకి ఎవరన్నా వస్తే ఈ కరోనా అనే మహమ్మారి మా గ్రామానికి ఏడొస్తుందనే ఉద్దేశంతో మేము మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను బయటకు వెళ్లకుండా, అదేవిధంగా బయట గ్రామాల నుంచి వచ్చే వారిని కూడా మా గ్రామంలోకి రానివ్వకుండా ముళ్ళ కంచెలు మా పులిమేరల దొమ్మట పులిమేర ఒకటి, అదేవిధంగా విరాడిపల్లి పులిమేరల మేము ముళ్ళ కంచెలు వేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మామిడిపల్లిలో కూడా గ్రామస్తులు ఎవరినీ ఊళ్ళోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా బయట నుంచి వస్తే వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామ కార్యదర్శి హెచ్చరించారు. మామిడిపల్లి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ ఇదే నిర్ణయం తీసుకుంది. ఇతర ఊళ్ళకు చెందిన వారెవరూ గ్రామాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఉల్లంఘన అతిక్రమిస్తే 1,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులు తెలిపారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకున్నారు. తమ ఊళ్ళోకి ఎవరూ ప్రవేశించకుండా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట, తురుకపల్లి, బొమ్మల రామారం, మూటకొండూరు మండలాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు దారులు మూసివేసి ముళ్ళ కంచెలేశారు. తురుకపల్లి మండలం దత్తాయిపల్లిలో కరోనా ఎలా వ్యాపిస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం చేశారు. నల్గొండ జిల్లాలోని ఏపూరు గ్రామంలో కూడా వైరస్ నివారణ చర్యలు చేపట్టింది గ్రామ పంచాయతీ. తమ గ్రామాలకు చేరుకునే రహదారులన్నీ ముళ్ళకంపతో మూసివేశారు గ్రామస్తులు. అలాగే నార్కట్పల్లి మండలంలోని అమ్మనబోలు, రామన్నపేట మండలంలోని జనంపల్లి, కక్కిరేని గ్రామాలు కూడా రాకపోకలు నిలిపివేశాయి. ఇలా చేయడం వల్ల వ్యాధి వ్యాపించకుండా అడ్డుకోవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. కరోనా నియంత్రణ గురించి ఈ మార్చి 31 వరకు లాక్డౌన్ చేసిన దాంట్లో భాగంగా ఏపూరు గ్రామంలో నలువైపుల నుంచి వచ్చేటువంటి వాహనాలను రాకుండా అక్కడక్కడ రాళ్లను ఇనుప కంచెల్లాంటివి వేసి ఎలాంటి వాహనాలు రాకుండా ఈ కరోనా మహమ్మారిని అరికట్టడం కోసము, కరోనా భూతాన్ని అరికట్టడానికి తమ వంతు బాధ్యతగా ఎక్కడి నుండి కూడా ఎలాంటి వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో పోలీస్ సిబ్బంది చెక్పోస్టులను ఏర్పాటు చేసి హైవేపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కరోనా వ్యాప్తిపై జనానికి అవగాహన కల్పిస్తున్నారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్. ప్రభుత్వ సూచనల్ని ప్రజలందరూ పాటించాలన్నారు. ఢిల్లీలోని నేషనల్ హెల్త్ సెంటర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర మంత్రి చర్చించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి దేశంలో కరోనా పేషెంట్ల పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. नेशनल सेंटर फॉर डिजीज कंट्रोल है, उन सब लोगों को कम्युनिटी सर्वेलेंस के माध्यम से उन पर पैनी नज़र रखे हुए हैं और इस सारी एक्टिविटी को यहां से पूरे देश भर की कोऑर्डिनेट किया जा रहा है. आज की तारीख में लगभग 1,87,000 से ज़्यादा लोग सारे देश में इस सेंटर के माध्यम से कम्युनिटी सर्वेलेंस में उनकी रोज़मर्रा की ज़िंदगी, उनको कोई सिम्टम तो नहीं डेवलप हुआ, उनके साथ लगातार हमारे
डिस्ट्रिक्ट लेवल तक के, हमारे ग्रास रूट लेवल तक के, हमारी रैपिड रिस्पांस टीम के, हमारे सब प्रकार के जो हेल्थ के वर्कर्स हैं उनसे संपर्क बनाए हुए हैं। जो हमारा 24/7 कंट्रोल रूम चल रहा है बहुत दिन से, हर एक कॉल को संबंधित देश के पर्टिकुलर डॉक्टर के साथ कनेक्ट किया जा रहा है, उसकी जानकारी दी जा रही है। 50,000 से ज़्यादा मैंने देखा कि ईमेल्स जो हैं वो उनके ऊपर यहाँ से जवाब दिया जा चुका है। अभी इस समय यहाँ की मैंने लेबोरेटरी को भी देखा, क्योंकि ये भी एक हमारा मेजर सेंटर है जहाँ की टेस्ट हो रहे हैं, और किस प्रकार से हमारे डॉक्टर पूरा अपने प्राण को भी जो है एक प्रकार से खतरे में डाल के, क्योंकि इसमें बायो सेफ्टी का बहुत बड़ा इशू है, बायो हैजर्ड है ये, एक प्रकार से ऐसे डेडली वायरस को डील करना, उसको डीएक्टिवेट करना, उसमें से आरएनए एक्सट्रैक्ट करना, फिर उसकी टेस्टिंग करना, ये कोई साधारण काम नहीं है, खतरे से भरा हुआ काम है। होम क्वारंटाइन और सरकारी क्वारंटाइन में रहने वाले लोगों को भी सरकार की व्यवस्था से कॉपरेट करना है, समाज के साथ कॉपरेट करना है, अपने घर के लोगों के साथ कॉपरेट करना है, और लोगों को भी उनके साथ कॉपरेट करना है। कई स्थानों से हमको फ़ोन आता है कि किसी सोसाइटी में कोई एक घर में कोई होम क्वारंटाइन कर रहा है, तो सारे सोसाइटी के लोग उसको एक प्रकार से अछूत जैसा समझ रहे हैं। ये एक प्रकार से मिथ है, ये एक बहुत ही जिसे कहते हैं कि अनसाइंटिफिक बात है, और इस नाते सभी से मेरी अपील है कि इस घड़ी में सब लोगों को अपनी अपनी जो जिम्मेदारी निभानी है, सोशल डिस्टेंसिंग जो करना है, 1 मीटर का जो फासला मेंटेन करना है, भीड़ भड़क्के में नहीं जाना है, सबको इसीलिए बंद किया गया है कि लोगों के स्वास्थ्य की हम ठीक प्रकार से रक्षा कर सकें। इसलिए अपनी रक्षा करने के लिए और हमारी आप सहायता करिए, ये मेरा प्लीज़ हेल्प योर सेल्फ सो दैट यू कैन हेल्प अस ऑल्सो एंड सो दैट वी कैन हेल्प। ये भी बुलेटिन अपडेट्स। फॉर मोर अपडेट्स कीप वॉचिंग V6 न्यूज़।